కిడ్నీ రాకెట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా బెజవాడ మారింది సాధారణ మధ్య తరగతి కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోతోంది కిడ్నీ మార్పిడి మాఫియా ఆర్థిక అవసరాలనే టార్గెట్ గా చేసుకుని అమాయకులను మోసం చేస్తూ లక్ష రూపాయలు గడుస్తున్న కిడ్నీ మాఫియా ముఠ గుట్టు రట్టును బెజవాడ పోలీసులు గుట్టు విప్పారు విజయవాడలో కిడ్నీ మార్పిడి కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి గతంలో తన కిడ్నీని అమ్ముకున్న మహిళ మరో మహిళను బలి చేయడానికి ప్రయత్నించింది తన కిడ్నీ అమ్ముకుంటే లక్షల్లో డబ్బులు వచ్చాయని వేరే మహిళకు ఆశ చూపించింది డబ్బుల ఆశతో ఆ మహిళ తన కిడ్నీ అమ్ముకోవడానికి రెడీ అయ్యింది కానీ ఆదిలోనే అధికారులు ఆ మోసాన్ని గుర్తించి పట్టుకున్నారు ఇక విజయవాడ భవానీపురం హెచ్పి కాలనీకి చెందిన తమ్మిశెట్టి లక్ష్మి డబ్బులకు ఆశపడి ఒకరికి కిడ్నీ డొనేట్ చేసింది అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు మరొకరికి కిడ్నీ కావాల్సి రాగానే లక్ష్మి మరో మహిళకు డబ్బు ఆశ చూయించి కిడ్నీ మార్పిడికి ఒప్పించింది అయితే అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది కిడ్నీ మార్పిడికి సహకరించే కార్తిక్ అనే వ్యక్తికి ముందుగా కొందరి మహిళలను పరిచయం చేసి టెస్టులు చేయించింది అందులో ఇద్దరి మహిళలకు అనారోగ్య సమస్యలు ఉండటంతో వారిని తిరిగి ఇంటికి పంపించింది కిడ్నీ స్వీకరించే వ్యక్తులు 29 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు సదరు మహిళ ఒప్పుకోవటంతో కిడ్నీ స్వీకరించే వ్యక్తులకు ఆ మహిళకు ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికెట్ కోసం భవానీపురం తహసీల్దార్ వద్దకు వెళ్ళారు అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది తహసీల్దార్ ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ కు సంబంధించిన పత్రాలు చూడగానే అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు 6వ తారీఖున గాదే చిన్న అనే అమ్మాయి ఒక అప్లికేషన్ పెట్టింది దీపక్ రెడ్డి అనే అతనికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండే అతనికి డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి మా పెదనాన్న కొడుకు అని చెప్పేసి రిలేషన్ చెప్పి పెట్టింది ఎంక్వైరీకి వెళ్ళి ఏం జరిగింది ఏంటంటే ఫ్యామిలీ ట్రీ కానీ అసలు ఏంటి చూద్దాం ఫైనాన్షియల్ చూద్దామని వెళ్తే అసలు వాళ్ళిద్దరికి రిలేషన్ లేదు చిన్న అనే అమ్మాయి ఏమో ముదిరాజులు దీపక్ రెడ్డి అనే రెడ్డి కాబట్టి వాళ్ళు రిలేషన్ లేదని మనం గట్టిగా ఎంక్వైరీ చేస్తే 7 లక్షల రూపాయలకి కిడ్నీ అమ్ముకుంటున్నాం మా మమ్మల్ని తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించారు సురక్ష హాస్పిటల్లో ఓ 5000 అంతా ఇచ్చారు ఇంకా మిగతాది మేము డొనేట్ కిడ్నీ ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు ఇక అది కూడా తీసుకుని నిన్న పోలీస్ కేసు పెట్టడం అయింది మళ్ళీ ఇంకో కేసు 24వ తారీఖున ఇంకొక అప్లికేషన్ వస్తే దాన్ని ఈరోజు ఎంక్వైరీ పంపించాము తమ్మిశెట్టి రాజీ అని ఆమె ఒక అప్లికేషన్ పెట్టింది ఎవరికంటే నాగ డి నాగ సత్యవతి అనే అమ్మాయికి అరాంబరపాడు అమ్మాయి సత్యవతి అక్కడ ఇవ్వాలని చెప్పేసి ఆమెకి ఇవ్వాలని చెప్పి పెట్టింది సరే అని చెప్పేసి రాజీ గురించి ఎంక్వైరీకి వెళ్తే యాక్చువల్గా రాజీ పేరు షేక్ మస్తాన్ బి వైఫ్ ఆఫ్ మస్తాన్ వాలి అండి రాజీ కాదు అమ్మాయి ఏంటంటే నేను మొన్నగా రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ వెంకయ్య అనే అతన్ని అని చెప్పారు యాక్చువల్ వీళ్ళిద్దరు కూడా గుంటూరు ఉండే వాస్తవ్యులు ఇక్కడికి మళ్ళీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హెచ్పి కాలనీలో ఆధార్ 2 మార్చుకుని వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళ దగ్గర చూస్తే 2 ఆధార్ కార్డు 4 బ్యాంక్ పాస్బుక్స్ ఉన్నాయి ఆధార్ కార్డు 2 అడ్రస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏంటని చెప్తే వీళ్ళకి కూడా రిలేషన్ ఏం లేదు కిడ్నీ అమ్ముకుంటారని తెలిసింది వీళ్ళు 9 లక్షలు ఏమి ఇస్తానని చెప్పారంట కొంత మనీ ట్రాన్సాక్షన్ అని తెలిసింది ఈ అసలు ఈ అమ్మాయి ఫేక్ నేమ్తో పెట్టింది కాబట్టి ఇది కూడా పోలీసులకు రిఫర్ చే భవానీపురం తహసీల్దార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి సదరు మహిళ అంతకు ముందే తన కిడ్నీని డొనేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు డబ్బు ఆశతో మరొక మహిళ కిడ్నీని కూడా అమ్మడానికి పెట్టినట్లు తెలుసుకున్నారు ఈ క్రమంలోనే ప్రధాన సూత్రధారులుగా విజయవాడలోని భవానీపురానికి చెందిన కాటీ కార్తిక్ ఆయన భార్య కాటీ నాగమణి భవానీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంఘటనలోనూ స్వచ్ఛందంగా కిడ్నీలు ఇచ్చే అంశం కాకుండా ఈ కిడ్నీలు ఇచ్చినందుకు గాను ఈ డోనార్స్కి కొంత మొత్తంలో డబ్బుకి కిడ్నీ తీసుకునే విధంగా ఈ కార్తీక్ అనేవాడు ఈ తమ్మిశెట్టి వెంకయ్య అనేవాళ్ళు నెగోషియేట్ చేయడం జరిగింది ఇది ఇందులో
ఏ పర్మిషన్ రాలేదు ఏ డొనేషన్ జరగలేదు ఈ ప్రపోజల్స్ ఎక్కడికి వెళ్ళలేదు ఇది గ్రౌండ్ లెవెల్లో ఇనిషియల్ స్టేజ్ లోనే తహసీల్దార్ వెస్ట్ వారు అలర్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ రెండు ప్రివెంట్ అవడం జరిగినాయి అందులో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఇందాక పేర్లు చెప్పాను ఆ నలుగురిని ఇంకా ఇటువంటి తరహా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది డీటెయిల్గా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి వీరందరినీ అప్రాప్రియేట్ సెక్షన్ల కింద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం విజయవాడలో కిడ్నీ రాకెట్ వెలుగు చూడటం కలకలం రేపింది పేదరికంలో మగ్గుతున్న అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కిడ్నీ మాఫియా టార్గెట్ చేస్తోంది డబ్బు కోసం ప్రాణాలను గణంగా పెడుతున్నా చివరికి ఆ మొత్తం చెల్లించకుండా మోసం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరుతున్నారు